పోకండ్రా అని. ఎవరు సార్ వైష్ణవులు అంటే అని అడిగారు వాడు. అంటే వైష్ణవులకి లక్షణాలు చెప్పాడు అని, పై లక్షణాలు కొన్ని చెప్పాడు, లోపలి లక్షణాలు కొన్ని చెప్పాడు ఆయన. ఆ పై లక్షణాలు చెప్పాడు, ఏ కంఠ లగ్న తులసి నళిన అక్షమాలాహ. ఎవరైతే తమ యొక్క కంఠసీమలో తులసి మాలికని, లేదు ఆ కమల బీజ మాలికలని కానీ ధరిస్తూ ఉంటారో, దేవి అవి కూడా కలిపి ధరిస్తారు. ఏ బాహు మూల పరిచిహ్నిత శంఖ చక్ర, ఎవరి భుజాల మీద శంఖ చక్రాల చిహ్నాలు ఉంటాయో, ఏవా లలాట ఫలకే లసత్ ఊర్ధ్వపుండ్రాహ, వాళ్ళ నుదుట ఊర్ధ్వపుండ్రం ప్రకాశిస్తూ ఉంటుందో, ఏ వైష్ణవాహ, వాళ్ళు వైష్ణవులయ్యా. అయితే నాటకాలు వేసేవాళ్ళు కూడా ఇలా పెట్టుకుంటారు కదండి అని అడిగారు వాళ్ళు. వాళ్ళు చూసుంటారు కదా చాలాను, మరి నాటకాలు వేసేవాళ్ళు కూడా పెద్ద పెద్ద బొట్లు పెడతారు వాళ్ళు, రైట్? నాటకాలు వేసేవాళ్ళు పెద్ద పెద్ద శంఖ చక్రాలు పట్టుకుంటారు, మాలలు మెడ నిండా బ్రహ్మాండంగా వేస్తారు, దాంట్లో దేనికి లోటైతే ఉండదు. మరి వాళ్ళు కూడా వైష్ణవులు అందామండి, నాటకం వేసేంతవరకే వైష్ణవులు. వాడు ఆడాల్సిన నాటకం అయిపోతే వాటికి తీసి స్వస్తి చెప్తాడే. మాకు ఇప్పటికీ జ్ఞాపకం, ఒకసారి ఎప్పుడో ఉత్తర భారతదేశంలో రామాయణం సెట్టింగ్ చేస్తున్నట్టండి, టీవీలో రామాయణం వచ్చేది, ఆ మధ్యన జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు తీసింది? సాగర్ గారు తీసిన రామాయణం. దాంట్లో ఆయన ఎవడో రాముడు వేషం వేశాడు, ఆయన చాలా బాగా వేశాడు. అసలు అది వస్తుందంటేనే మొత్తం మిగతా పనులన్నీ మానేసి జనాలంతా అగరత్తలు ధూపాలు దీపాలు పట్టుకొని కొబ్బరి పళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ వేసుకుని టీవీ ముందర కూర్చునేవాళ్ళు అక్కడ హారతి ఇవ్వడానికని, అంత అద్భుతంగా. అలాగా ఆ యాక్షన్ చేసేటప్పుడు అన్నీ ఒకసారి తీసేరండి, కొన్ని తీసాక స్టార్ట్ చేస్తారు, తర్వాత వరుసగా తీసుకుంటూ పోతారు. అలా తీసుకుంటూ వెళ్ళే మధ్యలో ఒకసారి ఎక్కడో ఒక బయట అవుట్డోర్ సీన్ ఏదో చేయాల్సి వచ్చినట్టుంది. సరే, వాళ్ళు అవుట్డోర్స్ షూటింగ్ ఏదో చేశారు. ఆ సినిమా హీరో గారు రాముడు వేసిన ఆయన. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇలాగే వాళ్ళు అప్పుడప్పుడు బయట అక్కడ ఏదో పెండాల్సి వేస్తారు కదా, మరి తీసేటప్పుడు బయట తీయాలంటే ఎండ వాన గాలి గట్రా ఉంటాయి కదా, వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం ఇట్లాంటిది వేయాలి. ఇలాగ వేస్తే సరే, దాంట్లోకి వెళ్ళిపోయి వాడు అతను ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత కాసేపు ఆ వెనక్కి వెళ్ళి శుభ్రంగా రెండు దమ్ములు లాగుదామని ఆ పక్కన కూర్చున్నట్టండి వాడు. చూస్తే అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ జనాలు ఎవరో అతన్ని చూసి వచ్చి అతన్ని పట్టుకుని చావగొట్టారండి. ఎవరిని? ఆ రాముడు వేషం వేసిన ఆయన్ని. దౌర్భాగ్యుడా, సిగరెట్ కాలుస్తావు నువ్వు రాముడు అయ్యుండి, రాముడు ఇలా చేస్తాడు ఎప్పుడైనా? రాముడు ఇలా ఉంటాడు ఎక్కడైనా? నాన్సెన్స్, ఇలా చేస్తున్నావు నువ్వు అని వాడు పడు శుభ్రంగా వత్సడి చేసేటండి. ఇది పేపర్లో వచ్చిన సమాచారం అండి. అంటే వేషాలు వేసేవాళ్ళు కూడా వేషం వేసినంత వరకు చాలా అద్భుతమైనటువంటి వేషం వేస్తారు, కానీ వాళ్ళ నిజ జీవితంలో అలా ఉంటారు అనేది ఏమీ లేదు. వాళ్ళకి దానికి నిజ జీవితానికి సంబంధమే లేకపోవచ్చు కూడా. అంచేత నేను నీకు చెప్పినవన్నీ కూడా బయట గుర్తులు అయి, ఈ బయట గుర్తుల్ని సపోర్ట్ చేసే లోపల గుర్తులు కూడా కాసి ఉండాలి. ఏమిటి సార్? ఎవరు యమభటులు? ఎవరిని? యమధర్మరాజు గారిని అడిగారు. అడిగితే అప్పుడు యముడు వాళ్ళకి ఆంతర చిహ్నాలని కొన్నిటిని చెప్పాట. ఏమిటి లోపలి గుర్తులు అంటే, ఏ వస్తువుని చూసినా ఇప్పుడు తను ప్రేమించిన ఒక వ్యక్తిలో
కాలుని చూసినా చెయ్యిని చూసినా కన్నుని చూసినా తలని చూసినా గోటిని చూసినా మావాడు అని ఎట్లాగైతే అనిపిస్తుందో అట్లాగా ఈ ప్రపంచంలో ఏ మూల ఏ వస్తువుని ప్రాణం ఉన్నది ప్రాణం లేనిది ఏం చేయండి స్వామి అక్కడి నుంచి ఎక్కండి నన్ను అక్కడి నుంచే పోయి లోపలి గుర్తుల్ని గురించి చెబుతూ ఎవడైతే ఈ ప్రపంచంలో ఉండే ఏ వస్తువుని చూసినా ప్రాణం ఉన్నవి కానీ లేనివి కానీ ఇవన్నీ ఏమవుతాయి ఇవన్నీ పరమాత్మ ఇవన్నీ పరమాత్మ భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహం అవుతాయి భగవంతుడు ప్రతి వస్తువులోనూ ఉంటాడు కదా లేని వస్తువులు ఏమైనా ఉంటాయా ప్రతి అణువణువులోనూ ఉంటాడు కదా ఉన్నప్పుడు ఇవన్నీ ఏమవుతాయో అవన్నీ ఆయనలో వీటన్నిటి లోపల ఆయన ఉన్నాడంటే ఇవన్నీ ఆయన శరీరాలు ఆయనకు ఉండేటటువంటి విరాట్ రూపం ఇదంతా అని గుర్తించి ఎక్కడ కష్టం కలిగినా ఎవడి గుండె ఆక్రోశిస్తుందో ఎవడికి సుఖం కలిగినా ఎవడి హృదయము పొంగుతుందో తనకి దుఃఖము సుఖమో కలిగినట్లుగా ఎవడు భావించగలుగుతాడో వాడు వైష్ణవుడా మనకి హిందీలో నరసింహ మెహత అని చెప్పినట్లుగా పీడు పరాహి జానీరే ఎదటివాడికి కలిగినటువంటి పీడ తనకి పీడ కలిగినట్లుగా ఎవడు భావించగలుగుతాడో వాడు నిజమైనటువంటి వైష్ణవుడు తనకి కష్టం కలిగినా సుఖం కలిగినా అది వాడిచ్చినదని ఎవడు విశ్వసించగలుగుతాడు మనకు అలా ఉండదు కదా సుఖం కలిగితే నేను తెచ్చుకున్నానండి కష్టం కలిగితే దేవుడికి దయలేదండి అది ఆయన ఇచ్చాడండి కష్టం ఆయన ఇస్తాడట సుఖం మాత్రం వీడు తెచ్చుకుంటాడట నిజానికి రెండు వాడిచ్చేవే లేదా రెండు తానైనా తెచ్చుకున్నావు కావాలి కానీ మనిషి నేచర్ అట్లా ఉండదండి తనకి నచ్చినవన్నీ తనవి నచ్చనివన్నీ వాడి మీద ఇలాగ ఉంటుందన్నమాట మనిషి యొక్క స్వభావం యాటిట్యూడ్ అలా కాకుండా ఏది తనకు వచ్చినా అది అనుకూలమైనా ప్రతికూలమైనా వాడిచ్చినది ఇది అని ఎవడు భావించగలుగుతాడు ఏది లభించినా అది వాడికే అర్పించి ఎవడు జీవించగలుగుతాడు వాడు నిజమైన వైష్ణవుడయా ఇది లోపల పండాల్సినటువంటి లక్షణం ఇది అది నిజమైన వైష్ణవుడికి ఉండాల్సినటువంటి ధర్మము ఇది ఒక ఇంట్లో పుడితే వచ్చేది ఇది అభ్యాసం చేస్తే రావాల్సింది లేదు ఎవరిదైనా అనుగ్రహం కలిగితే రావలసింది చేత పుట్టుకతో బ్రాహ్మణుడు కాగలుగుతాడు క్షత్రియుడు కాగలుగుతాడు వైశ్యుడు కాగలుగుతాడు శూద్రుడు కాగలుగుతాడు ఒక వైష్ణవ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత వాడు వైష్ణవుడు అవుతాడనే నియమము లేదు ఒక రాక్షస కులంలో పుట్టినంత మాత్రం చేత వాడు వైష్ణవుడు కాలేడనే ప్రశ్న లేదు ప్రతి వాడు ప్రయత్నం చేస్తే వైష్ణవుడు కావచ్చు వాడు అనుగ్రహిస్తే వైష్ణవుడు కావచ్చు విభీషణుడు వైష్ణవుడు కాగలిగాడు సుగ్రీవుడు వైష్ణవుడు కాగలిగాడు ప్రహ్లాదుడు వైష్ణవుడు కాగలిగాడు జటాయువు వైష్ణవుడు కాగలిగాడు ఆంజనేయుడు ఒక కోతి వైష్ణవుడు కాగలిగాడు ఓ ఉడత కూడా వైష్ణవుడు అయిందిట సో వైష్ణవత్వం అనేది ఇట్స్ నాట్ ఎ బర్త్ రైట్ ఇట్ ఈస్ సంథింగ్ బై అడాప్షన్ అది మనం కావాలంటే మనం తెచ్చుకుంటే మనం కోరుకుంటే
మనం వద్దు అనుకుంటే మనకి లభించగలిగినటువంటి ఒక ఉత్తమ యోగ్యత దాన్ని మన వైష్ణవం అంటాం. అలాంటి వైష్ణవుడు ఒక్కడు మన కులంలో పుడితే మన కుటుంబంలో జన్మిస్తే తరించాం పొండి అనుకుంటారట. ఆ పైన ఉండేటటువంటి మహానుభావులు కానీ తర్వాత వచ్చేటటువంటి తరాలు కానీ. అలాగా మన రామచంద్ర జీయం గారు ఈ కుటుంబంలో పుట్టడం చేత ఆ కుటుంబాల వాళ్ళందరూ కూడా తరించారు. చేత వాళ్ళందరికీ కూడా భగవద్ అనుగ్రహం ఖాయం. వారు వైష్ణవులుగా ఉండడం కాకుండా ఎందరికో వేలాది మందికి వైష్ణవత్వాన్ని అబ్బించేటటువంటి ఒక మహోద్యమంలో ఉండడం చేత ఆ కుటుంబంలో వారందరూ కూడా తరించినట్టే. అయితే తరించడం అనేటటువంటిది దైహ సంబంధం చేత ఏర్పడుతుంది. దాన్ని తిరస్కరించకుండా ఉండగలిగితే వాళ్ళు దాన్ని అందుకోగలుగుతారు. ఇప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళంతా తరించేస్తారంటే ఇంకా కొడుకు అవ్వక్కర్లేదు, మనవడు అవ్వక్కర్లేదు, మునిమనవడు అవ్వక్కర్లేదు, వాడు ఇష్టం వచ్చినా వాడు తిరగచ్చు. అంగీకరించడానికి ఏం అవసరం లేదు, యోగ్యతలు అది సహజంగానే సంక్రమిస్తుంది. కానీ సహజంగా సంక్రమించేదాన్ని అడ్డుకోగలిగే శక్తి మాత్రం మనందరికీ ఉంటుంది. మన సొంత బుద్ధుల చేత, మన సొంత అలవాట్ల చేత అందులోంచి బయటపడి హమయ బతికి జీవుడా అని అనుకునేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. అనవసరంగా వెళ్ళి ఈ కుటుంబంలో పడ్డాని మడి దడి ఆచారం బొట్టు గిట్టు పిలక జుట్టు సంధ్యావందనం పూజలు ఏంటి నాన్సెన్స్ ఇదంతా, షీ ఇదంతా నాకు అక్కర్లేదు, నేను ఐ వాంట్ టు బి ఎ ఫ్రీ బర్డ్, నేను హాయిగా ఉండాలనుకుంటున్నానంటూ బయటపడాలనుకునే ప్రవృత్తులు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎవరూ ఆపలేరు. అలాంటి వాళ్ళ కోసమనే యమధర్మరాజు కొత్త కొత్త మెషినరీ అంతా కూడా ఎక్కడెక్కడ తయారవుతుందో ఎంత వెతికి వెతికి మరీ పట్టుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు. ఈవేళ ఆ సంబంధం కలిగినటువంటి సంస్కారం కూడా కలిగినటువంటి శ్రీనివాస వరదాచార్యులు, ఆయనకి పరమపదోత్సవం జరపాలి అని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన అదృష్టం ఇంతమంది మహానుభావులైనటువంటి పెద్దలు చేరి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీలాంటి మంచి మనస్సు కలిగినటువంటి వైష్ణవ పరివారం అంతా కూడా ఉండి వారి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆయన చేసుకున్నటువంటి అదృష్టం. ఆ సందర్భంగా వారి గురించి, వారి యొక్క స్థితి గతి గురించి ఒక రెండు మాటలు మనం వినడం సమయోచితంగా ఉంటుంది అని ఈ పూట ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ వేదికని ఏర్పాటు చేయించారు మన శ్రీరామచంద్ర రామానుజ జీఎస్ స్వామి శ్రీ చరణులు. మరి వినడానికి మీరు సంసిద్ధులు అని అనుకుంటున్నాం చేద.